హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయం మీరు నిద్ర లేవగానే ఈ ఒక్క మంత్రాన్ని మీ మనసులో పలకండి అలా గనుక మీరు చేస్తే మీకు రోజంతా మంచి జరగటంతో పాటు మీరు కోరుకునే కోరిక న్యాయమైనదైతే చాలు అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే దాంతోపాటు మీరు కావాలనుకున్న ఏ వస్తువైనా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది అని మంత్రశాస్త్రం తెలియచేస్తోంది మరి ఉదయం నిద్ర లేవగానే మీరు ఏ మంత్రాన్ని పలకాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని చూడటం ఇదే మొదటిసారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా క్లిక్ చేసేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతోంది ఉదయం నిద్ర లేవగానే చూడకూడని వస్తువుల్ని చూస్తే చెడు జరుగుతుందని చూడవలసిన వస్తువుల్ని చూస్తే మంచి జరుగుతుందని మన పురాణాలలో చెప్పబడింది ఉదయం లేవగానే పగిలిన అద్దాన్ని కానీ బొట్టులేని ఆడపిల్లని కానీ జుట్టు విరబోసుకున్న స్త్రీని కానీ చూసినా ఆ రోజంతా ఏదో ఒక చెడు జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలా చెడు జరగకుండా ఉండటం కోసమే పొద్దున్నే నిద్రలేచి ముందుగా అరచేతిని చూడాలి ఇలా అరచేతుల్ని చూసుకోవటం వల్ల మనకంతా శుభం జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి అలాగే దీంతో పాటు ఈ వీడియోలో చెప్పే మంత్రాన్ని మీరు కనుక రోజు పఠించారంటే చాలు మీ జీవితంలో ఇక తిరుగే ఉండదు మీకు మంచి రోజులు వచ్చినట్లే ముందుగా మీరు ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవకుండా మీరు పొడుకున్న ప్లేస్లోనే ప్రశాంతంగా కూర్చొని ఏ ఆలోచనలను చేయకుండా ఈ మంత్రాన్ని మీరు మనసులో పలకండి ఓ కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవేతి కవచి సూలీ సూరః శివప్రియ మమ రక్ష ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించండి ఆ తరువాత మీ రెండు అరచేతులను చూసుకోండి అలాగే భూమాతను రెండు చేతులతో నమస్కరించండి భూమాత చాలా సంతోషపడుతుంది మీకు రోజంతా మంచి జరగటంతో పాటు అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది అలాగే మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని మంత్రశాస్త్రంలో తెలపబడింది సరే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పినట్లు రోజు మీరు నిద్రలేవగానే ఈ మంత్రాన్ని పఠించండి మీకంతా శుభమే జరుగుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి